నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. భారత ప్రధాని నరేంద్ర మోడీ 66వ జన్మదినోత్సవం సందర్భంగా తణుకు వినాయక దేవాలయంలో పూజలు జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలను పంచిపెట్టారు. జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు మలని రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాని తాతాజీ, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవి, చుండూరు శేషాద్రి శాస్త్రి, సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా, మంగారాజు, పులిశెట్టి బాలాజీ, కూసంపూడి సూర్యనారాజు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పుట్టినదమ్మా. వినాయక చవితి సందర్భంగా తణుకు కొచ్చెలకోట వారి వీధిలో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంబంధ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల పిండి వంటలతో భక్తులకు షడ్రుషోపేతంగా అన్న సమాధానం జరిపారు. 15,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకౌనలు మూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడి పెంచగ నడి పెంచగ చెయ్యి తమాషా. విశ్వకర్మ జయంతిని తణుకు సంత మార్కెట్ వద్ద గల వీరబ్రహ్మం గారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు నాగేశ్వరరావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కారంచేడు కేసును వాదించడంలో దళిత పక్షాన పోరాడిన యోధునిగా కొనియాడారు. ఆయన మృతి దళిత వర్గాలకు తీరని లోటని వారు అన్నారు. పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎస్ఎస్ఏ సెక్టోరియల్ ఆఫీసర్ ఏబిఎన్వి ప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. మురుగు కాలువ వైపు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 12వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. సిఆర్పి బేగం, ఎంఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం అనవరపాడు గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా శనివారం అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 గ్రామాల నుండి 9,000 మంది భక్తులు పాల్గొన్నారని కమిటీ సభ్యుడు కరిచిన్ని తెలిపారు. కండవల్లి గ్రామంలోని శ్రీ సర్వోదయ విద్యానికేతనంలో 10వ తరగతి చదువుతున్న నరకుల సాయశ్రీప్రియ ఈ నెల 15న చెన్నైలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య యువ విభాగం నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో తన గురువు అంబికతో కలిసి కూచిపూడి నాటి ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి విఎల్ ఇంద్రావతి, ముఖ్యాధిగా విచ్చేసిన తణుకు శాసన సభ్యులు ఆర్మిని రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రత్యేక జ్ఞాపికను అందుకుంది. ఈ సందర్భంగా శ్రీ సర్వోదయ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ బుజ్జి మాస్టర్ అభినందనలు తెలిపారు. ఇరిగవరం మండలం తూర్పు విప్పలు గ్రామంలో తణుకు శాసన సభ్యులు ఆర్మిని రాధాకృష్ణ గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆరు నెలల క్రితం జరిపిన పర్యటనకు ప్రస్తుతం పర్యటనకు గల వ్యత్యాసాన్ని పరిశీలించారు. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఇరగవరం మండల ఎంపీపీ గోపిశెట్టి రత్నకుమారి, జెడ్పీటీసీ చుక్కా సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించే విధంగా ప్రజలు యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చే విధంగా, వారికి అవకాశం వచ్చే విధంగా, అలాగే గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పరిశీలించడానికి గతం నుంచి కూడా ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాల్లో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యత క్రమం ప్రకారం వాటిని అభివృద్ధి చేయడానికి ఇది ఒక అవకాశంగా భావించి, ఈరోజు ప్రజలు ఏదైతే మాకు అవకాశం ఇచ్చారో దానికి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశానికి దాన్ని ఉపయోగించి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ఈ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు గుర్తు లక్ష్మి గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు రాకెట్ నరసింహరావు గారు, గ్రామ నాయకులు కొండలరావు నాయుడు గారు, వీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా ఈ గ్రామంలో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ కూడా పరిష్కరించి వచ్చే 2 సంవత్సరాల్లో తూర్పుపేపరు గ్రామాన్ని అన్ని విధాలుగాను కూడా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జెడ్పీటీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, మండల నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ కూడా, మహిళలకు, అధికారులకు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర అధికారులందరికీ కూడా, గ్రామ అధికారులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పెనమంట గ్రామంలో శెట్టిభద్ర సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణపతి విగ్రహాన్ని శనివారం ఘనంగా ఊరేగించారు. పలు రకాల పుష్పాలతో అలంకరించిన వాహనంపై స్వామివారి విగ్రహాన్ని ఉంచి మేళతాళాలు, బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలు, దేవతామూర్తుల వేషధారణ నడుమ గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉచ్చ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాటి అనే విధంగా కూర్చుని పునరుద్ధి కూర్చున్నాం. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 274వ పాలక మండలి సభ్యుల సమావేశం శనివారం మార్టెల్లోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన సంస్థ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. పాలక మండలి సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ టి విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పాలక మండలి సభ్యులైన పార్లమెంటు సభ్యుడు కె రామ్మోహన్ నాయుడు, కొవ్వూరు శాసనసభ్యులు ఎన్ జవహర్, విజయనగరం శాసనసభ్యురాలు మీసాల గీత, ఎన్ఏఆర్ఎం డైరెక్టర్ డి రామారావు, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి వై రామకృష్ణ, విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ దామోదర్ నాయుడు,
ప్రొఫెసర్స్ డాక్టర్ జివి నాగేశ్వరరావు, డాక్టర్ ఈ భవానీదేవి, డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు, మేఘ లక్ష్మీనారాయణ, టివి మురళీనాథ్ రెడ్డి, ఏ విజయ, సిహెచ్ గణపతిరావు, పి రాజశేఖర్, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు క్షేత్ర సందర్శనం చేసి వివిధ పరిశోధన అంశాలను సంస్థ డైరెక్టర్ డాక్టర్ పివి సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సంస్థలో అభివృద్ధి పరచబడిన వివిధ నూతన వంగడాల గుణాగణాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులచే పండించబడుతున్న సేంద్రియ కూరగాయల సాగు విధానాన్ని చూసి విద్యార్థులను అభినందించారు. సంస్థలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తిలకించి అధిపతిని అభినందించారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వివిధ పంటల్లో 2015 సంవత్సరంలో 7 రకాలు, 2016 సంవత్సరంలో 7 రకాలు విడుదల చేసిన సంచికను ఆవిష్కరించారు. మాటేరు పరిశోధన స్థానం నుంచి రూపొందించిన MTU 1x121 రకం 2015లో శ్రీదుతి పేరుతోనూ, 2016 సంవత్సరంలో MTU 1x156 తరంగిణి పేరుతో, ముంపునకు తట్టుకునే రకం MTU 1x144 భీమా అనే పేరుతో విడుదలయ్యి రైతుల్లో ప్రాచుర్యం పొందుతున్నందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. మాటేరు పరిశోధన సంస్థ 2015 సంవత్సరంలో గత 50 సంవత్సరాల్లో పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు అభినందించారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం, ఉట్కూరు, ఆముదాల వలస కేంద్రాలకు జాతీయ స్థాయిలో ICAR అవార్డులు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. పరిశోధన స్థానానికి వివిధ పరిశోధనలు ప్రోత్సహించడానికి గాను సరిపడా నిధులను సమకూర్చుతామని వారు హామీ ఇచ్చారు. భీమవరం మాజీ శాసనసభ్యులు నాచ్ వెంకటరామయ్య శత జయంతి ఈ నెల 22వ తేదీ సందర్భంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ నిర్వహించినట్లు నిర్వాహక కమిటీ వారు తెలిపారు. పట్టణంలో శనివారం విలేకరుల సమావేశంలో నిర్వాహక కమిటీ వారు పాల్గొని మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి ముఖ్య కార్యకుడు వెంకటరామయ్య ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కాగిత వీరమహంకాలరావు, కార్యదర్శి గ్రంథి వెంకట్రావు సభ్యులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆశ్రమ్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపును దేవాదాయ శాఖ మంత్రి పడికొండ మాణిక్యాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు అవినీతిలో విసిగిపోయారని, ప్రధాని మోడీ 2 సంవత్సరాల కాలంలో నీతివంతమైన పాలనలోకి తీసుకువచ్చారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ఎర్ర రఘురామ్, ఎర్ర తాతారావు, వడపల్లి మోహన్, వడపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సహకరించడం ద్వారా సమాజ సేవలో భాగస్వాములు కావాలని గర్భవరం సర్పంచ్ కోనరెడ్డి సోమేశ్వరరావు అన్నారు. గుట్టుముక్కల మారరాజు సౌజన్యంతో 100 మంది విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామాగ్రిని సర్పంచ్ అందజేశారు. నంద్యాల రామలింగరాజు, దేవస్థానం మాజీ చైర్మన్ దండు రాము, దండు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో భారత ప్రతిష్టను ఇముడమించేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని గణపవరం సర్పంచ్ కోనరెడ్డి సోమేశ్వరరావు అన్నారు. గణపవరంలో మోడీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల రామలింగరాజు, దండు రాము, గుడాల భుజంగరావు, వలవల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మొయ్యేరు గ్రామంలో పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని మందిరం వద్ద శనివారం అన్న సమరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని, దీనికోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పడికొండ మాణిక్యాలరావు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో మోడీ 66వ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వానపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రధానిగా అవినీతి లేని పాలన అందించి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టారని అన్నారు. అనంతరం చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రాంబాబు, బీజేపీ నాయకులు కర్రి బాలాజీ, కంచుమతి నాగేశ్వరరావు, పేరుచెల్ల మురళీకృష్ణంరాజు, ఆయన పత్ని శ్రీదేవి, ఎం శ్రీలలితతో పాటు పలువురు నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయపు శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 17 డయాలసిస్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. స్పృహమైన వాతావరణాన్ని తీసుకురావాలని కాని దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని ఉంచాలి. ఈ దేశంలో కనీస ఈ జీవన
విధానాన్ని పెంచాలా, ఆర్థికమైన పరిపుష్టి పెంచాలా అనే దిశగా అన్ని రకాలుగా కూడా దేశాన్ని అభివృద్ధిలో అవినీతి లేని ఒక రాజ్యాన్ని ఇవ్వటం ద్వారా ఓ మంచి రాజ్యాన్ని ఈ దేశానికి అందించే ప్రక్రియని నరేంద్ర మోడీ గారు అమలు జరుపుతూ ఉన్నారు. 100% ఇండివిజువల్ టాయిలెట్స్ ని మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. తద్వారా ఈ శానిటేషన్ ఫ్రీ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మనం ప్రకటించే దిశగా ముందుకు వెళ్తున్నాం. చాలా కొద్ది మొత్తంలోనే ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి చేయవలసి మనం కనుక చేస్తే 100 గంటల సమయాన్ని ప్రతి వ్యక్తి ఇవ్వచ్చు. తద్వారా మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ఇది ఎవరో చేసే కార్యక్రమం కాదు, మనందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలా. తీసుకోవడం ద్వారా ప్రతి కుటుంబం కూడా డబ్బు మిగిల్చుకోవాలా. ఈ రకమైన కార్యక్రమం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కానీ అలాగే బేటీ పడావో బేటీ బచావో తాడేపల్లిగూడెం పట్టణంలో దీపం పథకంపై అవగాహన కల్పించేందుకు గ్యాస్ ఆటోలతో డీలర్లతోనూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని డిప్యూటీ తహసీల్దార్ పొట్ల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగరహిత జిల్లాగా మన జిల్లాను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. గ్యాస్ లేని పేదలంతా దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సివిల్ సప్లైసెస్ డీటీ ఏవి రమణ గ్యాస్ దరఖాస్తులను డీలర్లకు అందజేశారు. అనంతరం పట్టణంలోనూ మండలంలోనూ గ్యాస్ సిలిండర్ల ఆటోలకు మైకులను ఏర్పాటు చేసి ర్యాలీగా అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో భారత్, ఇండియన్, హెచ్పి గ్యాస్ కంపెనీలకు చెందిన డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపుగూడెం ప్రాంతంలో వినాయక చవితి ముగింపు ఉత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల్లో అఖండ అన్న సమాధానాలు శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. వీరంపాలెం శ్రీ బాలత్రిపురసుందరి పంచాయతీ క్షేత్రంలోనూ పెద్ద తాడేపల్లి శివాలయం వద్ద ఈ అన్న సమారాధనలు చేశారు. పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద అఖండ అన్న సమారాధనలో 4,000 మందికి అన్నదానం చేశారు. రెండో పట్టణంలో కూడా అన్నదాన సమారాధనలు జరిగాయి. పడాలలో అయ్యప్ప దేవాలయం వద్ద ఉదయం ప్రసాద వితరణ చేశారు. పలు ప్రాంతాల్లో 12 రోజుల వరకు స్వామివారి నిమజ్జనాలను శనివారం కూడా చేశారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో శనివారం తాడేపల్లిగూడెంలోని మహిళా మండల సమైక్య భవనంలో రేషన్ షాపు డీలర్ల ఎలక్ట్రానిక్ కార్డాల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఈ మిషన్లను రెవెన్యూ శాఖ, తూనికల కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఎలక్ట్రానిక్ కార్డాల పరిశీలించారు. మిషన్లు డీలర్లకు అందజేసి ఏడాది గడుస్తున్న సందర్భంగా మిషన్లలోని లోపాలను ఏలూరు నుంచి వచ్చిన ప్రత్యేక తనిఖీ బృందంతో పరిశీలించి సీళ్లు వేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారులు ఎం రమణమూర్తి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో శనివారం కొత్త కాలనీలో గర్భిణీ స్త్రీలకు, శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను చిన్నతనం నుంచే వారికి ఉన్నత కళలను సృజనాత్మకంగా వెలుగుతీయాలని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బండారు సత్యబాబు, కేవీ సత్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ పోతిమూడి విజయలక్ష్మి, ఎంపీపీ కోట చెల్లయ్య, కొవ్వూరి జగన్నాథ్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు విచక్షణ రహితంగా ఎరువులు వాడకుండా వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విధంగా పురుగు మందులు వాడితే సాగు లాభాలను పెంచుకోవడమే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారవుతారని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జేఎల్జీఆర్ సూచించారు. పి గన్నవరంలోని ఈ శాఖ కార్యాలయంలో ఎల్జీఆర్ విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సేకరించిన 14,000 మట్టి నమూనాలలో 13,500 నమూనాలను వాటి పరీక్షా ఫలితాలతో సహా సంబంధిత రైతులకు అందజేశామని తెలిపారు. అలాగే రైతులు చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యాన్ని ఎల్జీఆర్ వివరించారు. ఈనాటి బంగారు మాట, తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.